మీకు మానవత్వం కొద్దిగా ఉండుంటే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తెలుసుకొని మాట్లాడండి. నిజంగా బై 2011 యువర్ గ్రేట్ ఫాదర్ హడ్ బీన్ మేడ్ అన్ అక్యూస్డ్, యువర్ లెజెండరీ ఫాదర్ హడ్ మేడ్ అన్ వాస్ మేడ్ అన్ అక్యూస్డ్ 17/8/2011 మరియు రెండు లెటర్స్ ఇప్పుడు 10వ నెల 11వ నెల రెండు లెటర్స్ మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాసినటువంటిది ఆర్డర్ లో హైకోర్టులో ఆర్డరు ఇచ్చినారు కదా. దిస్ వాజ్ ఆన్ 10/8/2011 హైకో వారి రాసినటువంటి లెటర్స్ ని బేస్ చేసుకుని రిట్మిషన్ గా స్వీకరించి 2011 నాడు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయండి అని. ఈ అలిగేషన్స్ కరెక్ట్, దీని మీద ఇన్వెస్టిగేట్ చేయమని ఇచ్చినారు కదా డేట్ 10/8/2011 నాడే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా. ఇచ్చిన 7వ రోజుకే కేసు రిజిస్టర్ చేశారు కదా. సో ఈ హైకోర్టు ఆర్డర్ బట్టి ఇది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ లో యువర్ గ్రేట్ అండ్ లెజెండరీ ఫాదర్ వర్ అండ్ యువర్ బ్రదర్ వర్ మేడ్ అక్యూస్డ్ అలాంగ్ విత్ అదర్స్. ఇది కాదంటావా? నిద్రపోయేవాళ్ళు లేపచ్చు, నిద్ర నటించేవాళ్ళు లేపకూడదు, లేపలేవు. ఇది నిజం అమ్మా. మీరు నిన్న నా మీద ఆ విధమైనటువంటి అలిగేషన్స్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో నేను రాజశేఖర రెడ్డి గారిని వేటాడి వెంటాడు నేను ముతాయం చేశాను ఎంత నిజిగ్గా చెప్పారమ్మా. అలా ఓకగా అబద్ధం చెప్పారే. నేను వేసిన కేసు డేట్స్ గుర్తుండే కదమ్మా. హైకోర్టు ఆర్డర్ 10/8/2011 వాళ్ళు లెటర్ రాసింది 10వ నెల 1/11 మీ యొక్క ఫాదర్ యొక్క మీ తండ్రి గారిని ఇక్కడ చూపించేసిండారే ఆనాటికి. ఇంకా కొత్తగా నేనేసి వేటాడి వెంటాడి రాజశేఖర రెడ్డి గారు నేను చేసింది ఏందమ్మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో? ఎంత అన్యాయం అమ్మా. మీకు ఒక్కరవైనా మనసుంటే ఆలోచించకూడదా తల్లి? మీరు రాజకీయంగా పోరాడండి, నాకు సంబంధం లేదు. నన్ను వ్యక్తిగతంగా ఈ దీనిలోకి లాగారు మీరు. మీరు వ్యక్తిగతంగా నన్ను లాగారు తల్లి. మీరు నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు, రాజశేఖర రెడ్డి గారు నేను వేటాడి ముద్దాయం చేయించానా? హీ వాజ్ మేడ్ అన్ అక్యూస్ మచ్ ప్రయర్ టు దిస్. ఐ ఫైల్డ్ ఆన్ December 20, 2011. నా కేసు అంతా ఏందో తెలుసా అమ్మా? వినండి, తెలుసుకోండి. అసలు కేసు అంతా ఏందో తెలుసా మీకు? 26 కాంట్రవర్షియల్ జీవోస్ వర్ ఇష్యూడ్ బిట్వీన్ 2004 and 2009 వయలేటింగ్ రెగ్యులేషన్స్, డోలింగ్ అవుట్ స్టేట్ లార్జెస్ట్ 72 కంపెనీస్ అండ్ యాజ్ క్విట్ ప్రాకో ద ఇన్వెస్టర్ ఇన్ సాండూర్ పవర్ అండ్ జగతి పబ్లికేషన్. దట్స్ ద క్రక్స్ ఆఫ్ ది కేసు. దీనిలో ఏం చేసి ఉండాలమ్మా? అప్పుడు ఇచ్చిన జీవోలు, ఇచ్చినటువంటి మంత్రులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు దీదన్ మినిస్టర్స్ వాళ్ళు లెఫ్ట్ అవుట్, వాళ్ళని వదిలేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో సర్వజాస్తులు సెక్రటరీస్ వదిలేశారు. ఏమీ సంబంధం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని వేటాడుతుంటే మనసు చెలించి కడుపు మండి నా ప్రొఫెషన్ వదిలేసుకొని జస్ట్ ఓవర్ నైట్ వదిలేసుకొని వచ్చానమ్మా. కడుపు మండి ఇది అన్యాయం అని